మొండి పడు వరగరాని గల్లకి బెత్తరా, మొండి పడు వరగరాని గల్లకి బెత్తరా, పట్టుకుంటారా నువ్వు రానంటే బయట పట్టుకుంటారా, నువ్వు రానంటే బయట పట్టుకుంటారా, నువ్వు రానంటే సిర్ర బర్ర చెప్పుకుంటారా, కళ్ళ కడిగ పెట్టుకుంటారా, నువ్వు రానంటే కళ్ళ జీడి మోసుకుంటారా, నువ్వు తాగటే కళ్ళ కడిగ పెట్టుకుంటారా, నువ్వు రానంటే కంట జీడి మోసుకుంటారా, తిరుగాపతి నన్ను చూసి మరాపతి ఎండి బంగారం ఇస్తాను అన్నటువంటి వేరేముంది నాకు ఇస్తా, నాకు ఎండి కావాలి, ఉన్నా నీ దగ్గర నాకా ఉన్నా అంటే ఇద్దరం అడుగుతాను, ఎంత కొంత అడుగుతాను గారు ఉన్నా అంటే నేను ఉన్నా మైక్ వాటికి అడుగుతా, వేరే ఎండి బంగారం ఉందా అంటే నేను ఎంత కొంత అడుగుతాను తీసుకుని పోతా, నాకు ఒక పది తులాలు ఎండి కావాలి, పది తులాలు ఎట్లా మా చేనులో మొత్తం తొలి కాట మా చేనులో మొత్తం తొలి కాట బంగారం అరే బంగారం ఒక 20 తులాలు కావాలి, చిత్తపురంలో పెద్ద పండుగ అవుతుంది ఏమైనా చెప్పుకోవాలి, చిత్తపురంలో పెద్ద పండుగ అయినప్పుడు పెద్ద అవు చిత్తకుండా మాట మాట్లాడకు ఊరు పెద్దయ్య గారు కానీ పొద్దుకు మైకు అయింది ఊరు పెద్దది కానీ పొద్దుకు మైకు అయింది చెప్పడానికి అర్థం కాలేదు సరేనా, ఓ కిలోలు కాదు నాకు ఒక కిలి కిలోనా చిత్తకుండా మాట మాట్లాడక ఎందుకు ఓ 2 క్వింటాలు అడుగు, 2 కిలోలు అడుగు, బంగారం క్వింటాలు అడుగు, 5 క్వింటాలు 5 క్వింటాల పిచ్చకన్నా మాట మాట్లాడే టన్నులు అడుగు మా కొట్ట వరికట్టి ఉందా నీ దగ్గర నేను ఉందా అసలు బంగారం ఏంటి సొక్కం బంగారం నా పెళ్ళమ్మ వారి పెట్టి తర్వాత
ఐ లవ్ యూ. తప్పైందని ఇంతమంది రాను తప్పైందని చెప్పలేసుకో మరణ తర్వాత నా దగ్గర రాదు మరి అరే బాలక, అరే లడికి అంటే చిత్తాపూర్ గ్రామం లోపల అరే లడికి బోతచ్చా బోతచ్చే గాని అరే బాలక ఒక్క మాట రాత్రి ఏంటి కాడ ఏమంటున్నది అరే బాలక అది ఏమని రాదు నువ్వేమని అంటున్నా అది అంటది అరే గేట్ కాడ నేను కావాలను అన్న అరే గేట్ కాడ కావాలండు కన్నీపోయే రాఘవా
మామిడి మీద నల్ల మామిడి మీద కాలం తగిన మామిడి మీద నల్ల మామిడి మీద కాలం తగిన మామిడి మీద నల్ల మామిడి మీద ముక్క పుల్లాలో మామిడి మీద నల్ల మామిడి మీద ముక్క తగిన మామిడి మీద నల్ల మామిడి మీద రాడు 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 రాత్రి సంఘం రాత్రి సంఘం ఎత్తులెక్కిపోతాడు రాడు 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 రాత్రి సంఘం శివ జన్మలింగం అత్త ఎత్తులెక్కిపోతాడు యశోలింగం శివ జన్మలింగం చేత కథలవాయ మామిడి మీద నల్ల మామిడి మీద నా చేత చిన్నవాయ మామిడి మీద నల్ల మామిడి మీద శివలక్క మలవాయ మామిడి మీద నల్ల మామిడి మీద నా శివలక్క చిన్నవాయ మామిడి మీద నల్ల మామిడి మీద శివలక్క మలవాయ మామిడి మీద నల్ల మామిడి మీద చెదంత చిన్నవాయ మామిడి మీద నల్ల మామిడి మీద రాడు 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 రాత్రి రంగం వాడు రాత్రి రంగం అంత ఎత్తులెక్కిపోతాడు యశోలింగం శంభ శివలింగం రాడు 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 రాజుల సంగం శివ జంబాలింగం వచ్చి ఎత్తులెక్కిపోతాడు యశోలింగం శివ జంబాలింగం మామిడి మీద నల్ల మామిడి మీద కాలం తిన్న మామిడి మీద నల్ల మామిడి మీద కళ్ళకడాల మామిడి మీద నల్ల మామిడి మీద కాలం తిన్న మామిడి మీద నల్ల మామిడి మీద మామిడి మీద నల్ల మామిడి మీద నా చెవింత చిన్నమయ మామిడి మీద నల్ల మామిడి మీద నానా నేను రాజు దగ్గర పోయినా ఆట అన్న పాట పాడిన రాజు దగ్గర ఆట అని పాట పాడి బాల్కన్ రాని నానా రాజుని ఆడాలని పాడాలి నా విషయం ఎత్తి నా బుద్ధి ఎత్తి నానా నాకు నీరు మగ్గాలు అంగించిన పని వేసుకున్నావా కలిసిందా అనుకో పోతా నువ్వేం చేసిన ఏ మాట అండి భోగమాట హలో అరే బాలక ఏమే పిల్లవా మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్ప పిల్ల ఏమే పిల్లవా మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే పిల్లవా మామా పిల్ల నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే పిల్లవా మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే పిల్లవా నాన్న బిడ్డ నేను ఎవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే బిడ్డావా మామా పిల్ల నేను ఎవరే
ఉన్నాడు చెప్పే పిల్ల ముక్కోగా ఉన్నాడే మీ ముక్కోగా ఉన్నాడే ముక్కోగా ఉన్నాడు ఒక తెలుసు నీ ముక్కు ముత్యరమే నా మనసు ముక్కోగా ఉన్నాది ఒక తెలుసు నీ ముక్కు ముత్యరమే నా మనసు ముక్కోగా ఉన్నాది ఒక తెలుసు నీ ముక్కు ముత్యరమే నా మనసు ముక్కోగా ఉన్నాది ఒక తెలుసు నీ ముక్కు ముత్యరమే నా మనసు చెప్పే పిల్ల ఎవరే మన్నారు చెప్పే పిల్ల చౌరాక ఉన్నాది ఒక దీనితో నీ చౌరాక అమ్మల మీద నా మనసు చౌరాక ఉన్నాది ఒక తెలుసు నీ చౌరాక అమ్మల మీద నా మనసు నీ దేవుల కమల మీద నా మనసు పిల్లవు మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే పిల్లవు మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల ఏమే పిల్లవు మామా బిడ్డ నిన్నెవరే మన్నారు చెప్పే పిల్ల హలో భార్గ అరే పోతా అత్త వాడికి నాన్నవ తోడు బాబయ్యో సిరిపిల్ల శ్రీరాజుకి నాన్నవ తోడు బాబయ్యో సిరిపిల్ల శ్రీరాజు నాన్నవ తోడు బాబయ్యో సిరిపిల్ల శ్రీరాజు నాన్నవ తోడు బాబయ్యో సిరిసిల తీరాజు పెట్టరాయి కాపనగిరి పట్టు ఒక చెల్లి కాదు నాన్నము చూడు మాయ్యా సిరిసిల తీరాజు పెట్టరాయి కాపనగిరి పట్టు ఒక చెల్లి కాదు నాన్నము చూడు మాయ్యా సిరిసిల తీరాజు పెట్టరాయి కాపనగిరి పట్టు ఒక చెల్లి కాదు నాన్నము చూడు మామయ్యా ఏ తక్కు తక్కు అది కోడ రోపిస్తాడు ఆయన కోడ రోపిస్తాని బిడ్డమనే పెట్టాడు కూర్చున్నా ఏర్పడకూడదు అరే భార్గ అరే ఏమ్రా నేనెక్కా తత్తు నువ్వు ఎక్కినావు భారి అరే నా చేతికే నువ్వు జీత గారి అరే తత్తు నా తత్తు నువ్వు ఎక్కినావు మేమ్రా ఒరే హల్లకోర భార్గ హల్లకోర భార్గ హల్లకోర భార్గ హల్లకోర భార్గ తత్తుదేవరా భార్గ తత్తుదేవరా భార్గ తత్తుదేవరా భార్గ తత్తుదేవరా భార్గ పంపర్త భార్గ పంపర్త భార్గ బాల్కర్
అరే తత్తు దిగు, అరే తత్తు దిగేదానికి కారు వెళ్ళాలంటే తత్తు దిగేట కానూ లేదు. అరే ఎందుకు, నేను చిన్నప్పుడు వచ్చిన చిన్నప్పుడు నేను జీతం ఉన్నా, నేను జీతం ఉన్నప్పుడు 12 ఎకరాల భూమి ఉండే 12 ఎకరాలకు 2 ఆట అది ఉండే మోటబాయిలు విచ్చేసి రాడి చేసి ఆయన ఇంజన్ చేసినాక 2 కరెంట్ మోటార్లు లూజ్ వాటర్ మోటార్ తెచ్చిన, లూజ్ వాటర్ మోటార్ తెచ్చినాక 2 బోర్ పొక్కలు వేసినాక 2 బోర్ పొక్కలు వేసిన 12 ఎకరాలు వారింది. ఒక మాట మరి ఇవన్నీ చేసినావు నువ్వు వచ్చినానికి ఒక 12 ఎకరాల నా దగ్గర నువ్వు జీతం ఉండి నాకు నా పేరు నన్ను పేరు తెచ్చినావు, నువ్వు పేరు పేరు కచ్చుకున్నావు, నన్ను పెద్ద చేసినావు, ఇప్పుడు చేసినానికి ఏమంటారు? అరే తడక, అరే 12 ఎకరాల జీతం బట్టపట్టరే బట్టపట్టకపోతే తనక అంటే ఇక తనక ఎత్తున బిడ్డ తీసుకో వేసుకో ఇక తెచ్చుకున్నారు. ఇగో జీతం ఉంచుకున్న కాలు మొక్కనే, అరే జీతం ఉంచుకున్నాను కాలు మొక్క అంతే ఉంటుంది మరి. అరే ఏమరా 12 ఎకరాల అయితే తుమారు తెలుసు మేర ఏమైంది మైక్ దగ్గర పెట్టుకున్నది ఇంకా అత్తరం తెలుసు మేర పాము తెలుసు మేర అక్కో అరే భారత పాము తెరిచినారక్కో కట్టగా పాము మేరే తెరిచిన సరే భారత దీని తరగతి చేసిన పెంచుకున్నారు జీతం ఉన్న జీతం ఉంచుతాడా ఎప్పటికి కానీ పాలక 12 ఏళ్ళకే మన తమకి అన్నప్పుడు మన కాళ్ళు మొక్కి మన జీతం మన చేతులు పెట్టి మనం పోవాలి. పోతావ చేతులమ్మలు నీ కాల మీద నిలబడ్డా పోతావ చేతులమ్మలు చేతుమమ్మదుండంగా చివరకు 2 కాలులుండే చేతుమమ్మదుండంగా చివరకు 2 కాలులుండే పోతావ చేతుమమ్మలు నీ కాల మీద నిలబడ్డా పోతావ చేతుమమ్మలు చేకుమమ్మలు